ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కళ నిజం అనుకున్నానే. అంటే ఇది కళ కాదు, నిజమే. ఎవరిదై ఉంటదబ్బా పట్టి? నెల్లూరు అమ్మాయిదై ఉంటదా? పోని వైజాగ్ అమ్మాయిదై ఉంటదా? పోని విజయవాడ అమ్మాయిది అనుకుందామా? ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే ముందు నా ఫ్రెండ్స్ పిలవాలి. అరే నోకరాజు, హలో, ఒకసారి రారా ఫాస్ట్ గా. ఓకే. దేనికి పిలిచావు మమ్మల్ని? ఈ పట్టి దొరికిందిరా, కాకపోతే ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియట్లేదురా. ముఖం చూడలేదా? ఎప్పుడైనా ముఖం చూస్తారా? ఏం చేస్తావు తెలియదురా, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియాలి. అమ్మాయి దొరికిపోవాలంటే ఓ పంచాయి, ఆ అమ్మాయి ఉన్న గదిలో నన్ను వేసి ఏదో చేస్తాను, అప్పుడు ఇద్దరు దొరికిపోతాం. అమ్మాయిగా నేనే వేయాలి ఇద్దరిని, అమ్మాయిగా నేనే వేయాలి ఇద్దరిని. అసలు ఇంతకీ నువ్వు అమ్మాయి దగ్గర ఏం చూసావురా? ఓన్లీ కాలు కూడా చూశాను రా. మారిపోయారు, ఫస్ట్ టైం మీరు నీతిగా మాట్లాడుతున్నారు సార్. మరి ఏం చేద్దారా? ఓ పంచే, ఈ రోజు జాతర జరుగుతుందనగానే ఊరందరం తీసుకొద్దాం. అర్థమైంది. అప్పుడు అందరూ వస్తారు, అమ్మాయిలు వస్తారు. ఇప్పుడు జాతర చేయాలంటే ఏం చేయాలరా? నేను మేజర్ అయ్యానని చెప్పు, అప్పుడు జాతర అవుద్ది కదా. నువ్వు సూపర్ రా. అయితే పని చేద్దాం, జాతర అని చెప్పి శ్రీదేవి రామగారిని పిలిచాము. ఈవెంట్ బాగా చేస్తారు. ముందు ఊరందరినీ లెక్కొడదాము, ఆ తర్వాత పిలుద్దాం. ఏమంటావు? ఏ అమ్మాయి కాలం చూడండి, ఒక పట్టి లేకపోతే అమ్మాయి మందే. లేకరా, ముందు ఊరందరినీ పిలుద్దాం. రండి ఊరంతా. ఊరందరూ రావాలి. కాదండి, ఇప్పుడు అర్థమైంది. రాత్రి అంతా మల్లెపూలు అమ్మారు కదా. కాదండి, ఏంటి అలా అడుగుతారు మీరు? అదొక్కోలేంట్రా, ప్రెసిడెంట్ నేను ఒకటి ఉన్నాను కదా, పనిలో ఉన్నాను కదా. ఏంటి సార్ లోపల ఏమైనా చిన్నగా రొమాన్స్ ఏమైనా? లేదు. అంటే చిన్నగా హగ్గు అలాంటిది ఏమైనా? లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? చేశాను అంటే నమ్మరు, చెయ్యలేదు అంటే చేసావంటారు. ఏంటి అసలు నమ్మడానికి ఏంటి మీకు నొప్పి? ఈ విషయం మీ పిల్లడు చెప్పండి, నమ్ముతాడు. నాకు చెప్పకండి, ఓకేనా? ఏంటి అర్ధరాత్రి పూట ఎందుకు డిస్టర్బ్ చేశారు? లేదు, జాతర చేద్దామని. నేను ఆల్రెడీ లోపల అదే పనులు ఉన్నా, నేను ఆల్రెడీ లోపల అదే పనులు ఉన్నా. అవును, మీ ఆవిడకి రెండు పట్టీలు ఉన్నాయా? ఒక పట్టి ఉంది. మరి ఒక పట్టి అంటున్నారా? ఆడికి పెళ్ళి అయిందిరా. మరి ఇంకో పట్టి పాకట్లో ఉంది. అయితే ఓకేరా, సేఫ్. రేపొద్దున పెళ్లి చూపులు చూడాలి. ఏంది నీలోల్లి? ఉదయం వరకు ఎందుకు? యూట్యూబ్ ఇప్పుడే ఉంది చూడు. అయినా రామ్, ఈ రాత్రి పూట నా కాబోయే వాడి గురించి కలలు కంటుంటే ఏంటి మీ డిస్టర్బెన్స్? ఎందుకు నీ మూడ్ ఎలా ఉండాలి? ఓ మహేష్ బాబు, ఓ ప్రభాస్, మరీ అలా కాకపోయినా నేను ఏ టైంకి బయటకు వెళ్ళినా తిరిగి ఏ టైంకి ఇంటికి వచ్చినా నన్ను అడగకుండా ఉండాలి. అయితే నీకు నరేజ్ గడే కరెంట్, ఆడైతే నేను అడగడు అసలు. జాతరలో డాన్స్లు ఎదిరిపోవాలరా, పాటలు ఎదిరిపోవాలరా, పగిలిపోవాలరా, రెండు వేలరా. మీరు వెళ్ళండి సార్, మీరు కూర్చోండి సార్, కూర్చోండి సార్, వెళ్ళండి వెళ్ళండి. ఏం చేస్తున్నావురా? టెన్షన్ పడుతున్నాను రా. దేనికా టెన్షన్? అదేరా, జాతర ఏమో గ్రాండ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను రా. ఎలా మేనేజ్ చేయాలి, ఎలా చేయాలని ఆలోచించకరా. అదంతా చేసి ఆ బాధ్యతలన్నీ తీసుకునే కంపెనీ ఉంది కదా. ఎవరు? శ్రీదేవి డ్రామా కంపెనీ. పిలిచేద్దాం. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని పోయిన పాటే అతిశయం. అతిశయమే అచ్చరు వందే నీవేనా అతిశయం వారి.
సరే ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఇంత రాత్రికి ఎందుకు పిలిచారు? ఊర్లో జాతర చేయాలని అందుకే పిలిచామండి. జాతర అంటే ఏంటి? అదే రా, ఊర్లో జనాలందరూ మంచిగా నవ్వుతుండాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి, సూపర్ గా ఉండాలి ప్రోగ్రామ్. అయితే మీరు ఉండకూడదు. మరి అప్పుడు ఎంటర్టైన్మెంట్? అందుకే మేము ఉన్నాం కదా. పోనీ సర్కస్ పెడదామా? వద్దు, వచ్చి మిమ్మల్ని చూసి అవి జడుచుకుంటాయి. జాతరలో పులి ఆట పెడదామా? అబ్బా నేను కొంచెం బిజీగా ఉన్నా, ఇప్పుడే ఆడలేనే. అడిగింది పులి గురించి, పులి రాజా గురించి కాదు. లేదు, ఆవిడే వీక్. అబ్బో వీక్నెస్ గురించి నువ్వే మాట్లాడాలరా. మాకు అవన్నీ అవసరం, జాతర బాగా చేయాలంతే. ఎక్సలెంట్ గా చేద్దాం, పాటలు ఆటలు అవన్నీ పెట్టుకుని ఎక్సలెంట్ గా చేయొచ్చు. సరే అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఊరికి వచ్చి ఒక మంచి ధూమ్ ధామ్ జాతర చేయబోతుంది కాబట్టి జాతర స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓనర్ గారు వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతున్న జాతరలో ఓ స్పెషల్ టీం రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ మూవీ టీం. ఆల జీగని పెళ్ళి ఇక పార్సి గుట్టల లొల్లే, ఆల జీగని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టన మల్లే, ఆల జీగని పెళ్ళి ఇక పార్సి గుట్టల లొల్లే. శ్రీదేవి డ్రామా కంపెనీలో జాతర జరగబోతుంది, మరి ఈ జాతరలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వెళ్ళి కూర్చోండి. హలో, అన్యాయం జరిగిందా? అరే మా దగ్గర ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, డోంట్ వరీ, మీరు వచ్చేయండి, సార్ చూసుకుంటారు. సంజయ్ ఒకసారి సెంటర్కి రా, నీతో మాట్లాడాలి. దీని బతుకు ఏం కావాలి? మీరేదంటే అదే. ఏంటి, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, అది ఎవరో తెలీదా? నువ్వు నా ఇంటికి వచ్చి అత్తయ్యా నేను దీన్నే చేసుకుంటున్నాను కాలు పట్టుకుని బ్రతిమాలో చూడు, నా కూతురు బాబు. సంజయ్ నువ్వు అమ్మాయికుడు అనుకున్నాను రా నేను. ఏంటి దీనికి కారణం? రాత్రి తిన్నదొరగలే, తిన్నదొరగలే. నా ఒక్క గాని ఒక్క కూతురు, ఇతను వీధిలోకి వెళ్ళి మగ కుక్కలు చూసినా సరే తలదించుకుని ఇంట్లోకి వచ్చిందయ్యా, నీ చేతుల్లో పెట్టి బుల్లు బుల్లు పిల్లలు ఇస్తావేమో అనుకుంటే. నేను కాదు, నేను కాదు చేసేది. సంజయ్ పోలకులం కూడా తిరిగావు, సినిమాల కూడా తిరిగావు, ఒకే కూడికో జుర్రుమని రెండు స్టాల్ వేసుకుని తాగమ్మావయ్యా. ఏం సంజయ్, నీకు సింగిల్ తప్ప అమ్మాయి వద్దా నీకు? నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా? చేసుకున్నా. దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు? నువ్వు ఎత్తుకుంటావో ఏం చేస్తావో ఇంటికి వెళ్ళి చూసుకో. అమ్మా ఇవాళ మాకు ఫస్ట్ ఫస్ట్. అల్లుడు గారు కూడా ఒప్పుకున్నారు మరి వెళ్ళి. కానీ నేనేం ఒప్పుకోలేదు, ఇంటికి తీసుకెళ్తాను. ఈ సంజయ్ పబ్లిక్ లో వద్దు, పబ్లిక్ లో వద్దు. ఇవాళ మీ అబ్బాయికి నాకు మరి. నువ్వు కుక్కవా? బావు కుక్కనే, కుక్కనే. అన్నయ్య గారు, నా కూతురే అన్నయ్య గారు. అది అసలు మీ పోలికి రాలేదే. అదేంటి పంది కుక్క పుట్టిందండి. బావయ్య మీరు ఒప్పుకుంటే ఒక్కసారి వేసుకోరా, వేసుకోరా, కొత్త బట్టలు వేసుకోరా అన్నాను. అదే మనం మాట్లాడుకోవడం మానేసి పిల్లలు ఇద్దరిని ఏకాంతంగా వదిలేసాం అనుకో. వాళ్ళిద్దరూ పాటలు పాడుకుంటారు, వాళ్ళిద్దరూ పాటలు పాడుకుంటారు. ఏంటి నువ్వు ఆటలో అట్టి పండు లాగా నీకు ఇచ్చి పెళ్లి చేసాము, ఈ ఎక్స్ట్రా ఏంటి? నువ్వేమత్తవే మోద నష్టపుతానా, మోద నష్టపుతానా? నా కూతురుండే స్థానంలోకి నువ్వు వచ్చావేంటో టిక్కులాగా. రియల్ గా నన్ను పెళ్లి చేసుకోవడానికి జస్ట్ ఆటలో అట్టి పండు లాగా ఇచ్చి పెళ్లి చేసాము. బతుకు నుంచి వచ్చి కూర్చు కూర్చు. మంచి మంచి.
ఒకటే దారి కాదు ఇక్కడ. కాదు, చచ్చిపో ఫస్ట్, ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు నీ హస్బెండ్ పేరు తెలుసా? తెలుసు సంజయ్. నా పేరు సంజయ్ కాదే. పేరు తెలియకుండానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? మొగుణ్ణి ఎప్పుడు సొంత పేరుతో పిలవకూడదు. మొగుణ్ణి ఎప్పుడు సొంత పేరుతో పిలవకూడదు. ప్రూఫ్ ఏంటి? చెప్పమంటావు? ఆయన పెట్టిన బుద్ధులు చెప్పమంటావా? లేకపోతే ఆయన చూపించిన ప్రేమ చెప్పమంటావా? చెప్పండి మావయ్య, చెప్పండి. నువ్వు డ్రామా ఆఫ్ చేసి ప్రూఫ్ ఏంటి చూపించు. కోస్తే రక్తం వస్తుంది, నాకు కోసినా రక్తమే వస్తుంది. చెప్పండి ఇంకేం కావాలి? మా కోస్తే వస్తుంది రమ్ము, విస్కీ వస్తుంది. నువ్వు ఎవరు మాట్లాడినా మాట్లాడకు, నేను రూమ్ కి తాళం వేస్తాను. అల్లుడు గారితో ఏకాంతంగా ఉండి నాకు రెండు పిల్లలు చాలు. అవుతాది కూతుర. ఏంటి ఇంకా చేయలేదు కదా? ఏమి ట్విన్స్ చేయలారా? నాన్న చూపిస్తాడా? నాన్న నాన్న నాన్న, ఇది కుక్క కాదురా, పంది పంది. అల్లుడు గారు, పిల్లకి నేను సారీ అవన్నీ పెట్టి పంపిస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము ఇంటికి వెళ్ళి వస్తాం, సరేనా? ఓకే. అవును, కొంచెం లాగ్ అవుతుంది, వెళ్ళిపోండి. వెల్ డన్ అండ్ గైస్, ఇది ఏ మాత్రం ప్లాన్డ్ కాదు. వీళ్ళిద్దరు ఏదో వచ్చారు అండ్ స్పాంటేనియస్ గా సంజయ్ జాయిన్ అయ్యారు. సో రియలీ థ్యాంక్ యూ, అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నింద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అన్ప్లాన్డ్ స్పాంటేనిటీ, ఎప్పటికప్పుడు ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఎలాంటి కాన్సెప్ట్ అయినా అలా స్టేజ్ మీదకి తీసుకురావాలంటే మన ఆర్టిస్టుల తర్వాత ఇంకెవరైనా. And thank you so much Naresh, and thank you so much Nuku. హలో ప్రెసిడెంట్ గారు, ఏంటి సార్ మొత్తం మేమే చేస్తున్నాం, మీ ఊరు కుర్రోలు సైలెన్స్ కూర్చున్నారు అందరూ. ఇప్పుడు ఏంటి మా ఊరు కుర్రోలు సత్తా చూపించాలి, అంతేనా? అంతే. రష్మి సాక్షిగా దొల్లగొట్టి అవతల పాడ దొప్పుతారు, ఎర్రగొట్టేస్తారు మా వాళ్ళు. ఏంటి ఏంటి, ఎవరు ఎవరు? మీ ఊరు కుర్రోళ్ళు? మా ఊరు కుర్రోళ్ళు. మరి ఆడపిల్లల విషయం ఏంటి? అది నువ్వే చూడాలి, ఏం చేయాలి మరి. సరే, ఏదో ప్లాన్ చేస్తా. చెయ్యి, వెళ్ళండి. డబ్బులు తీసుకోవడం కదా యాంకరింగ్ అంటే. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. సో ప్రాపర్టీస్ వచ్చేసాయి. అసలు ఏంటి ఇక్కడ ఒక రింగ్ ఉంది, ఇటువైపు అటువైపు రెండు టేబుల్స్, దాని మీద యాపిల్స్. సరే, నేను నిదానంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటంటే ఇటువైపు నుంచి ఒకరు వస్తారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. టెక్నికలీ రైట్ నౌ గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి ఈ గేమ్ ఆడబోతున్నారు. తెలుసు, ఈ ఒక్క టైర్ లో ఇద్దరు లోపలి దూరి టగ్ ఆఫ్ వార్ లాగా ఒకళ్ళని ఒకళ్ళని లాగాలి. ఎవరు ఫస్ట్ బలం వాడి వాళ్ళ టేబుల్ వైపు వెళ్ళి యాపిల్ పిక్ చేసుకుంటారో వాళ్ళ విన్నర్స్. అండ్ ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ వస్తున్నారు రా ప్రసాద్ అండ్ అంకిత. అసలు ఈ కాంపిటీషన్ జరగబోతుంది బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవరిలో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, ఎవరిది ఎక్కువ సత్తా ఈ గేమ్ తో తేల్చిపోతుంది దూరండి. ఫస్ట్ ఎవరు వాళ్ళ టేబుల్ దగ్గర వెళ్ళి యాపిల్ తీసుకుంటారో వాళ్ళే వినర్. సో లెట్స్ సీ, మే ద బెస్ట్ వన్ విన్. 3, 2, 1, గో. Come on!
సరే ఇది డెమో వరకు మాత్రమే ఇది మళ్ళీ రీమ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ పేర్ వచ్చి మహతి అండ్ మహేష్. మహేష్ అన్న నిన్నైతే ఇంట్లో డ్రాప్ చేద్దాం తీసుకెళ్ళి. 3, 2, 1, గో. అయితే ద ఫైనల్ పేర్ వచ్చి నరేష్ అండ్ శ్రీప్రియా. నరేష్ రెడీయా? ఓకే. నరేష్ ఓకేనా? రెడీ అమ్మా. అంటే అంత చెక్ చేసుకుంటున్నాము. ఓకే 3, 2 నరేష్ 3, 2, 1 గో. లాగరా పెన్ను 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 కమ్ ఆన్ బోడిపల్ జై బోడిపల్ ఊరే. ఇదైతే ఇంజస్టిస్, ఇది న్యాయం కాదు. కాబట్టి పృథ్వీరా ఇద్దరు బాగారా? కింటలు ఉంటారు ఇద్దరు, కింటలు ఉంటారు ఇద్దరు. 3, 2, 1 గో. శబాష్ ఇది కూడా గెలవకపోతే ఎవడో గుడ్డుతున్నాడు. ఒరే పిల్లల మీద గెలలో పిల్లలు కావాలంటారా? సో ఇంతటితో ఈ గేమ్ ఫినిష్. నరేంద్ర జగ గారు మీకు ఎలా అనిపించింది ఈ రౌండ్? చాలా సరదాగా అనిపించింది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్ర జగ గారు, థ్యాంక్ యూ. ఏరా నీతి లేని రామ్ ప్రసాద్, డాన్స్ అన్నావు, జాతర అన్నావు, ఏమైందిరా? మీరు కూర్చోండి, నేను చెప్తా. ఆడు బీపీ వచ్చి పగిలిపోయేలా చేస్తున్నాడు కానీ జాతర అన్నాం కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేయరా? ఎంటర్టైన్మెంట్, సరే ఎంటర్టైన్మెంట్ అంటే పాటలు, పాటలు అంటే అంతాక్షరి. అయితే రెడీయా? రెడీ, వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటా. సరే ఇప్పుడు జనాలు కోరుకుంటున్నారు కాబట్టి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ పరంగా అంతాక్షరి ఆడదాము. ఓకే, సో అందుకే నేను ముందే ప్లాన్ చేసి టీమ్స్ డివైడ్ చేశాను. మూవీ టీమ్ అయితే విడతీశాను, ఇటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు మనం అందరు కలిసి ఒక వెరైటీగా అంతాక్షరి ఆడబోతున్నాము. అది ఎలా అంటే ఫస్ట్ ప్రాపర్టీస్ రప్పిస్తాను. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఈ అంతాక్షరిలో చిన్న ట్విస్ట్ ఉంది. మా దగ్గర మా మేధావి దుర్గా ఉన్నారు కాబట్టి దుర్గారావు పాట మీకోసం హమ్ చేస్తాడు. ఎవరు ఫస్ట్ అది సౌండ్ చేసి పాట పాడతారో ఆ టీమ్ కి పాయింట్. అంటే లిప్ ఓపెన్ చేయకుండా జస్ట్ మ్యూజిక్ ఇస్తాడు అంతేనా? అంతే. తను నార్మల్ గా మాట్లాడితే అర్థం కాదు, ఇంకా పాట పాడితే ఏం అర్థం అవుతుంది? మరి అంతాక్షరి ట్విస్ట్ లో ఎవరు గెలుస్తారో చూద్దాము. 3, 2, 1 గో. పాడు. రామ్ప్రసాద్ గారి టీమ్ చెప్పండి. చెలియా 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 చెలియా. నో, ఇంకొకసారి పాడు.
అంటావా మామ, అంటావా మామ, మరేంది చెప్పేసా, అదే చెప్పేసా, అదే. అరటి మళ్ళీ ఒకసారి తప్ప ఏమొస్తలేదురా. మేఘాలలో తేలిపోం, నేను కూర్చోమంది పాడరా పాయింట్ నీకే. సినిమా పేరు చెప్తా, హీరా పేరు చెప్తా, చెప్పు. హలో అర్జున్. కాదు మేడం, ఇది ఒకటే రిధం పాడు. యాదమ్మ రాజీ ఇంతగా చెప్తున్నారు కదా, ఆయనకు పెట్టండి. ప్లేయర్ చేంజ్, యాదమ్మ రాజీ. ఇందాక నేను పాడక పాడక లిప్ ఓపెన్ చేయకూడదు, హమ్ చేయాలి. రెడీ. రామప్రసాద్ టీమ్ చెప్పండి. చిలకప్ప చెప్పసాద్ టీమ్ 1 point. రెడీ, నెక్స్ట్ సాంగ్. ఏకాంత వేళ. బ్రహ్మాజీ గారు, 1 song. ఆల్ రైట్, రెడీ. సో బ్రహ్మాజీ గారు ఇప్పుడు హోమ్ చేయబోతున్నారు, లెట్స్ సీ. రామప్రసాద్, చిన్నదో వైపు పెద్దదో వైపు. అది కాదు. ఏ పాట అయితే? మీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి పాయింట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ట్రై లేదు, నెక్స్ట్ సాంగ్. లిప్ ఓపెన్ చేయకూడదు. రెడీ, 1 more song. ప్రియా ప్రియతమ రాగాలు. ప్రమాజీ గారు మీరు చెప్పండి, ఏ పాట పాడండి. చూసా నీ హృదయాన్ని. చూసా 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 ఒక హృదయాన్ని. ఓకే సంజయ్, డాడీ లాగా కాకుండా బాగా ఆడండి, రండి. సంజయ్ రెడీయా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే యార్. మేమే మేమే. ఓకే, రైట్ రాంగ్ అని చూద్దాము. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హార్. రామప్రసాద్ అండ్ టీమ్ 3 points అండ్ ఇటువైపు 1 point. ఓకే, మ్యూజిక్ రెడీ. డార్లింగే వచ్చిన డార్లింగే. మరి యాదమ్ రాజు గెస్ట్ చేసిన పాట కరెక్టా కాదా? మ్యూజిక్. ఇటువైపు 2 points, ఇటువైపు 3 points. ఆల్ రైట్, సో ఈ ఎంటర్టైనింగ్ అంతాక్షరి రౌండ్ విన్నర్స్ వచ్చి రవీంద్రజ గారు. ఎలా అనిపించింది అంతాక్షరి విత్ ట్విస్ట్? నాకైతే చాలా చాలా సరదాగా అనిపించింది, బికాస్ ఇలా హమ్ చేయడం ఐ థింక్ ఇది ఫస్ట్ టైం. ఊరికి ఒక పాట పాడడం లేదా లాస్ట్ అక్షరం తీసుకోవడం లేదా డమ్ షరట్స్ లాంటివి చాలా చూసాను. హమ్ చేసుకోవడం చాలా ఇదిగా అనిపించింది. హమ్ చేసి పాట కనిపెట్టడం ఇంత కష్టమా అని అనిపించింది నాకు. చాలా సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు.
బట్ ఎనీవేస్ దట్ వాస్ అ వండర్ఫుల్లీ ఎంటర్టైనింగ్ రౌండ్ కాబట్టి దీంతో ఈ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే నెక్స్ట్ రౌండ్ కి వెళ్లాల్సిందే. సో లెట్స్ బిగిన్ ద నెక్స్ట్ సెగ్మెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ లో జరుగుతున్న ఈ జాతరలో నేను ఇంకో ఎక్సైటింగ్ గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ వచ్చి అబ్బాయిలతో ఆడితే సూపర్ గా ఉంటది, నెక్స్ట్ లెవెల్. అసలు మీ గురించి ఈ ఆట మొత్తం సృష్టించినట్టు ఉంది. బాయ్స్ అందరు రెడీ కదా? రెడీ రెడీ. అయితే ఫస్ట్ పండు అండ్ అజర్ వచ్చేయండి. చాలా సింపుల్ గేమ్, ఓకే? నేను ఇప్పుడు మీకు ఒక అక్షరం ఇస్తాను, ఆ అక్షరంతో స్టార్ట్ అయిన సినిమా పేరు ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళ విన్నర్స్. ఎవరు ఓడిపోతారో విన్నర్స్ వాళ్ళ మొహం దీంట్లో దింపుతారు. ఓకే ఓకే ఓకే. సరే రండి. ఆ అక్షరంతో సినిమా పేరు గెస్ట్ చేయడానికి నేను మీకు ప్రిసైజ్ గా 5 సెకండ్స్ ఇస్తాను, అంతే. ఆ అక్షరం వచ్చి జా. 1 2 3 4 చెప్పలేదు. సినిమా పేరు క్షణం 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 క్షణం. రండి 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 రండి. నెక్స్ట్ వచ్చి సందీప్ అండ్ రాఘవ్ గారు. ఓకే రెడీ. సినిమా పేరు గెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉంది 5 సెకండ్స్. అక్షరం వచ్చి ఈ. ఇంటి గుట్టు. రాఘవ్ గారు కరెక్ట్. తెల్లగాయన సందీప్ తెల్లగాయన సందీప్. థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు చాలా భయం వేసింది, ఎక్కడ పెట్టేస్తారని. మీరు అన్ని చెప్పి భయం భయం అని అన్ని చేసేస్తారు. రాఘవ్ గారు చాలా దాచుకుంటారు. Now it's time for Ram Prasad and Nuku. Hey baba, hey baba. Okay, akshara vachi. Ha. La. Yakma, yak yakma. Yes, yes, sir. Baga, yes, yes, sir. Hey, నాకు ప్లేట్ ఎట్ పైకి వచ్చింది, ప్లేట్ ఎట్ పైకి వచ్చింది. కింద కాదురా, కింద కాదురా. మాటరాని మౌనమిది. రాంప్రసాద్, మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్. నాకా? ఇంట్రొడక్షన్ లో స్టార్టింగ్ లో ఒకడు బాగా ఎగిరాడు కదా, ఎనర్జీ 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 అని మళ్ళీ పూలు పెట్టుకుని తనతోనే ఒక పర్ఫార్మెన్స్ చేపిస్తే ఆ ఎనర్జీ అంటే చూసేద్దామా? ఆల్ రైట్. అయితే రాఘవ్ గారు వచ్చేయండి. నీ నవ్వుల తెల్లదన నీ నాగమల్లి అప్పడింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదన నీ గోరింటాకే వరియొడిగింది యువతు యువతు యువతు. నీ కోకను సీతా కోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు. తెలుగు భాష
ఆశకే ఇవ్వద్దు, నా కోసం చీకైతే అది నాసిగా ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు, నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడింది ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ నవ్వుల తెల్లదనా నీ నాగమల్లి అప్పడింది యువతు యువతు యువతు. బాబులే వచ్చేయండి వచ్చేయండి బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ కరెక్టే. కానీ ఎవరైనా లైఫ్ లో నేను మహేష్ బాబు అవ్వాలనుకుంటారు, లేదా అల్లు అర్జున్ అవ్వాలనుకుంటారు, ఫస్ట్ టైం నేను కూర్చున్నప్పుడు వెనకాల మా నరేష్ బా నేను రాఘవ్ గారు అయిపోతాను అన్నాడు. రేంజ్ సెట్ చేశారు రాఘవ్ గారు మీరు ఈ రోజు. అంటే నరేష్ అంతర్గతం మీరు తెలుసుకోలేదు, నాలాగంటే నా గురించి కాదు, ఆవిడ పక్కన ఉండడం కోసం అడిగాడు. ఏదో అండి, ఏదో రకంగా మీరు ఇన్స్పైర్ చేశారు ఇంత మందిని ఇక్కడ ఈ రోజు, ఎస్పెషల్లీ మీ కొడుకు మురారి. ముసలోడికి దసరా పండగ అనుకుంటా ఇదే అనుకుంటా. అరే ఏదో సాంగ్ లో మెలోడీ ఉందని చేశాను రాని. వాయిస్ లో మెలోడీ సాంగ్ కావాలని కదా. అమ్మా తేజు నీ హైట్ ఎంత? 5 ఫీట్ 5½ అడుగులు కూతురు దానికి, ఆయనతో డాన్స్ చేస్తున్నాండి. యాక్టర్ అన్నాక ఏమైనా చేయాలరా? ఇప్పుడు యాక్టర్ అంటాడు, చికిల్ పడ్డాక డాక్టర్ అంటాడు, అవసరమా చెప్పు. అంటే ఇప్పుడు నేను డాన్స్ చేయడం తప్ప? ఇక్కడ చేయాలనుకుంటే ఏ పాటలు చేయాలి? గుమ్మాడి గుమ్మాడి ఆ పాటలో చేయాలి. నువ్వేమో గున్నా గున్నా మామిడి అని రష్మిలా ఊగుతావు. ఈ వయసులో నువ్వేం చేయాలి? ఒక కొడుకున్నాడు, కోడలు చూడాలి, ఎలాంటి కోడలు చూడాలి అని ఆలోచించాలి. సరే ఇంత కోడలు చూడాలంట? అసలు చిన్నపిల్లలు మాట్లాడి మాట్లాడేవి చేసే పనులా ఇవి? ఆవిడ ఎవరనుకున్నా చాలా ఫేమస్. డి తన డి అయితే నువ్వు కేడి పైగా నా డాడీ, పైగా నా డాడీ. ఇంకింటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే ఇంటికి వెళ్ళాక అమ్మాయి సంగతి చూస్తుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ టాపిక్ మర్చిపోయి ఇక్కడికి అంతే. అంటే వాడు ఇక్కడ మర్చిపోతాడు, టెలికాస్ట్ తర్వాత ఆమె కూడా మర్చిపో. అప్పుడు మా ఆవిడని రెస్టారెంట్ కి తీసుకెళ్తా. ఆ టైంలో రెస్టారెంట్ టీవీలు ఉంటాయండి, యూట్యూబ్ లో కూడా టెలికాస్ట్ అవుతుంది, ఈ టీవీ విన్ యాప్ లో కూడా అవుతుంది. సర్లేండి ఏదో మేనేజ్ చేసుకుంటాను నేను. ఓకే సేంద్రజ గారు, అసలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, అందరిలో కోరిక పుట్టించే పర్ఫార్మెన్స్ చేశారు రాఘవ్ గారు, మీకెలా అనిపించింది పర్ఫార్మెన్స్? రాఘవ గారు ఇలా నేను అంటున్నందుకు మీరు వేరేలా అనుకోకూడదు. లేదు మేడం, మీరు రాఘవ గారే గాని మహానుభావుడు. కానీ నిజంగా మెచ్చుకోవాలండి, ఎందుకంటే తేజస్విని ఎంత మంచి డాన్సరు, తనతో పాటు మీరు డాన్స్ చేశారు, అది సింగిల్ టేక్ లో ఏ మూమెంట్ కూడా మర్చిపోకుండా, ఎక్స్ప్రెషన్స్, లిప్ సింక్ సూపర్. మీ కమిట్మెంట్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఆల్వేస్ ఆల్వేస్ ఇట్స్ డిలైట్ టు వాచ్ యూ డాన్సింగ్ అండ్ ఎవరితో చేసినా యూ గివ్ యూ 100% సూపర్ పర్ఫార్మెన్స్ అండి, ఫెంటాస్టిక్. ఎంత బాగా కొరియోగ్రాఫ్ చేసినా కొరియోగ్రాఫర్. నీ పెదవుల ఎర్రదనా నీ గోరింటాకే అరువడింది యువకు యువకు. సుదర్శన్ మాస్టర్ బాగా చేశారు మాస్టర్. బాగా చేశారు మనం. మరి
ఇలాంటి పర్ఫార్మర్ తో, ఇలాంటి ఆర్టిస్ట్ తో, రాఘవ్ గారు లాంటి సీనియర్ ఆర్టిస్ట్ తో ఇంత కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు, ఇలాంటి పాట చేయించడం మీకు ఎలా అనిపించింది? చాలా ఈజీగా చేశారు సార్ కూడా. ఏది మూమెంట్ అది వద్దు, అది అవ్వదు, నాతో చేంజ్ చేయండి అని ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ మాస్టర్ అండ్ రాఘవ్ గారు అండ్ ఎస్పెషలీ తేజు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వద్దురా, నాకు ఆకలేదు. కొడతారేంట్రా మీరు, కొడతారేంట్రా మీరు? మరి ఎప్పుడు తింటావు ఇదంతా? అమ్మాయి కనిపిస్తేనే తింటాను. అప్పుడు నువ్వు అన్నం తిను. నాకు అమ్మాయి కావాలరా. అమ్మాయి ఆ ఇంట్లో ఉందని డౌట్ వస్తుందిరా. అవునా? నేను వెళ్తాను. ఎంత పెద్ద పని చేశాడో తెలుసా? అమ్మాయి నేర్పించారా? వాడు ఏదో తెలియక చేశాడు సార్, వదిలేండి సార్. ఊరు ప్రెసిడెంట్ పిలదండి. నేనే పిలుస్తాను ప్రెసిడెంట్ గారు. అసలు ఏం జరిగిందిరా? ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఒక అమ్మాయిని ఏడ్పించాడయ్యా. నువ్వు నేను నాగార్జున చూసావా? చూడలేదు. అయితే నీ సాక్ష్యం చల్ల దవతరపో, చల్ల దవతరపో. ఆడు అమ్మాయి రూమ్ లోకి వెళ్ళి నేను చూశాను. ఏరా నీతి లేని కుక్క, నువ్వు చూసావా నేను నాగార్జున? చూడలేదు. అయితే నీ సాక్ష్యం కూడా చాలా దొబ్బే. ఆ సినిమా చూస్తే ఎంత వస్తుంది? 100,000 రూపాయలు వస్తుందిరా. 2 లక్షలు ఇస్తాను రా మా నేరా. ఏరా నీతి లేని నరేష్, టేకులు రీటేకులు కాదురా నాకు ముఖ్యం, జనాలు వేసే కేకలరా నాకు ముఖ్యం, బంధాలు బంధుత్వాలు కాదురా నాకు ముఖ్యం, జనాల టేకులరా నాకు ముఖ్యం. ఏరా రిలయన్స్ లేస్తు డాక్టర్. ఏం చేస్తున్నా? ఈ బాంబు పెద్ద తిట్టరు పేతలేదురా. రే నువ్వు ఆడపిల్ల ఏడిపించావు కాబట్టి అలా కాలు పట్టుకోరా వెళ్ళి. సూపర్ సార్. కాలు పట్టుకున్నప్పుడు రెండు పట్టణాలని చూడు అందరికి. చూడరా కరెక్ట్ చూడరా. ఏమని దీని చూడు అసలు. అటు పోరా కుక్క. ఇటుపక్క చూడు. ఆడు మోగోడు. అబ్బాయిలు గోడ కూడా పట్టు. నేను పట్టుకోను. నేను పంపించింది వాడు సిక్కు కడుపు కాళ్ళు పట్టుకున్నా పంపిస్తాడా? అయ్యగారు ఊరంతా చూసాను, దొరకలేదు. ఏంట్రా దొరకలేదు? ఈ గేదెకి చిన్న పట్టి వేసాం, ఆ పట్టి ఎక్కడో పడిపోయింది. నేను ఎతకమని నేను పంపించాను. వీడు పొద్దు నుంచి తిరుగుతున్నాడు, దొరకలేదంట. గేది పట్టి ఏంటే ఇది? అరే ఇది కూడా దొరికిందిరా, దొరికిందిరా. అరే పట్టి గేదా? చెత్తనాయనా, గేద పట్టి పట్టుకొని ఆడోళ్ళ కాలు మొగోళ్ళ కాలు పట్టిస్తావురా? నీతి లేని కుక్క. అయ్యి బాబు, అయ్యి బాబు. ఏరా నీతి లేని కుక్క, పట్టి కోసం అని చెప్పి ఊరి జనాలందరినీ మోసం చేస్తావురా? నేను ఒక్కనే తింగరండి అనుకున్నాను. మేడం గారు మీరు కూడా రండి, రష్మి గారు మీరు కూడా రండి. జాతర అని చెప్పి మా ఆడపిల్లలు అందరినీ టచ్ చేశారు కదా మీ ఇద్దరు కలిసి. టచ్ చేసిందే పెద్ద పనిష్మెంట్, మళ్ళీ పనిష్మెంట్. అదేంటి నువ్వు ఇంతసేపు ఇదంతా హంగామా జాతర పెట్టింది ఒక అమ్మాయి పట్టి కోసమా? అమ్మాయి పట్టి కోసం కాదు, తర్వాత తెలిసింది గేది పట్టి అని. అరే గంటలకి పట్టికి డిఫరెన్స్ తెలియదా నీకు? నాకు కల వచ్చింది, అందులో అమ్మాయి వచ్చింది, అమ్మాయి పట్టి అనుకున్నా, అమ్మాయి కోసం వెతికాను అంతే. నీకు గేదే కరెక్ట్. మే వచ్చాం, మే మాత్రం మా పని పర్ఫెక్ట్ గా చేస్తాం కాబట్టి ఇంద్రజ గారు మీ స్టేజ్ మీదకి వచ్చేయండి.
సేంద్రజ గారు పట్టిల్ గురించి వాళ్ళు ఏదో చేసుకున్నారు కానీ మనం మాత్రం ఆ వర్క్ పర్ఫెక్ట్ గా చేసాము. వచ్చాము, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, గేమ్ సెట్ చేసాము, ఆటలు ఆడించాము, డాన్స్ చూపించాము. ఆల్రెడీ యువర్స్ జాతర ఇలాంటి హంగామా కంటిన్యూ అవుతూ ఉంటది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అదిలే చెక్కే బాబాయ్, హ్యావ్ అ హ్యాపీ సండే.